సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? గ్రామ సచివాలయం అదేవిధంగా పట్టణ సచివాలయానికి సంబంధించి మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అన్ని పోస్టులకు కూడా ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కింద. మనకి మొదటి ప్రశ్న వచ్చేసరికి మినిమెటా వ్యాధి వీటి కాలుష్యం వల్ల వస్తుందని చెప్పేసి మనకి మొదటి ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పాదరసం. ఓకే, మినిమెటా వ్యాధి వీటి కాలుష్యం వల్ల వస్తుంది. రెండో బిట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిడ్డంగి సంస్థ ఏర్పడిన సంవత్సరం ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిడ్డంగి సంస్థ ఏర్పడిన సంవత్సరం 1958. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలు వాటి పూర్వపు పేర్లు జతపరచండి అంటూ మనకి ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ మనకి ప్రకాశం జిల్లాను వచ్చేసరికి ఒంగోలు అంటారు, శ్రీకాకుళం జిల్లా వచ్చేసరికి శ్రీకాకుళం, ఇంకా విశాఖపట్నం జిల్లా వచ్చేసరికి వైజాగ్, కర్నూలు జిల్లాను వచ్చేసరికి కందనావోలు అని పిలవడం జరుగుతుంది. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఓకే ఫ్రెండ్స్, జతపరచండి అనే టాపిక్ కింద మనకి ఈ విధంగా ప్రశ్నలు అయితే వస్తాయి. దీనికి సంబంధించి నాలుగు ఆప్షన్లు అయితే ఇస్తున్నారు క్రింద, దీన్ని బట్టి మీరు ఈ ఆప్షన్లు అయితే జతపరచవలసి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న, రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందు జిల్లా ఏదని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ గోదావరి. ఓకే, రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే జిల్లా వచ్చేసరికి పశ్చిమ గోదావరి. గోభూమి పేరుగల నివాసం ఎవరిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎన్జి రంగా. ఓకే, ఎన్జి రంగా, గోభూమి పేరుగల నివాసం ఎవరిది అనే దానికి సరైన సమాధానం. ఇంకా నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రశ్న, రాయలసీమలో ఉప్పు సత్యాగ్రహమునకు నేతృత్వం వహించింది ఎవరు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కల్లూరి సుబ్బారావు. ఓకే, కల్లూరి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లో ప్రావిడెంట్ ఫండ్స్ అదేవిధంగా పెన్షన్ ఫండ్స్ బీమా ఫండ్స్ గురించి వివరించారు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి వివరించిన షెడ్యూల్ వచ్చేసరికి షెడ్యూల్ 7 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పరిష్కరిస్తుందంటూ మనకి నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. ఓకే, ఉత్తర్వులు జారీ చేయడం కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న, అద్దంలో గడియారం 8 గంటలను చూపిస్తే వాస్తవ సమయం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4 గంటలు. ఓకే, అద్దంలో గడియారం 8 గంటలు చూపిస్తే వాస్తవ సమయం వచ్చేసరికి 4 గంటలు. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలు ప్రాణాలు స్వతంత్ర ఆస్తులు రక్షణ కోసం ప్రత్యేక బాధ్యతలు ఎవరికి ఉంటాయి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించిన నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గవర్నర్. ఓకే, అధికారం అయితే బాధ్యత అయితే గవర్నర్కి ఉండడం జరుగుతుంది. ఇంక నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రైలు ఆకాశం. ఓకే, క్రింది వాటిలో భిన్నమైనది ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రైలు ఆకాశం. నెక్స్ట్ అండి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 8వ షెడ్యూల్ దేనిని సూచిస్తుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెన్షన్ చెల్లింపు బాధ్యత పంపిణీ. ఓకే, పెన్షన్ చెల్లింపు బాధ్యత పంపిణీ దీన్ని అయితే సూచించడం జరుగుతుంది 8వ షెడ్యూల్. నెక్స్ట్ అండి, నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన తేదీ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించిన నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అక్టోబర్ 22, 2015. ఓకే, అక్టోబర్ 22, 2015. భారతదేశంలో స్థాపించిన మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఏది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కుట్టా ఇనుము అదేవిధంగా ఉక్కు పరిశ్రమ పశ్చిమ బెంగాల్. ఓకే, భారతదేశంలో స్థాపించిన మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఏదంటే కుట్టా ఇనుము అదేవిధంగా ఉక్కు పరిశ్రమ పశ్చిమ బెంగాల్లో స్థాపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూడండి, భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం నిల్వ ఏ ప్రాంతాల్లో కలవు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు.
ఇక్కడ మనకి ఇచ్చిన నాలుగు ఆప్షన్లు కూడా సరైనవే. ఆప్షన్ ఏ వచ్చేసరికి బాంబెహై, ఆప్షన్ బి వచ్చేసరికి అంకలేశ్వర్, ఆప్షన్ సి వచ్చేసరికి కావేరి హర్యానా, ఆప్షన్ డి వచ్చేసరికి నాహర్ కాటినామ్. ఓకే, నాహర్ కాటినామ్ ఆప్షన్ ఫోర్. మనకి ఇచ్చిన నాలుగు కూడా సరైనవే. నెక్స్ట్ చూడండి, విటమిన్లు వాటి రసాయన నామాలకు సంబంధించి సరికాని జాతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఆప్షన్ వన్ వచ్చేసరికి B6 పైరిడాక్సిన్, ఆప్షన్ బి వచ్చేసరికి B12 నియాసిన్, ఆప్షన్ త్రీ వచ్చేసరికి B2 రైబోప్లావిన్, ఆప్షన్ ఫోర్ వచ్చేసరికి B1 థయామిన్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి B12 నియాసిన్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకి. ఓకే, సరికాని జాతి వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ చూడండి, PSLV C39 దీని ద్వారా ప్రయోగించిన ఏ ర్యాకెట్ ప్రయోగం విఫలమైంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి IRNSS-1H. ఓకే, IRNSS-1H. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి, మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ కలిపి పోయిన కాంగ్రెస్ వార్షిక సమావేశం ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చారు. నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1916 లక్నో సమావేశం. ఓకే, మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్కు కలిసి వెళ్ళిన కాంగ్రెస్ సమావేశం. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజ్యసభకు నామినేటెడ్ అయినవారు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనలేరు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి, భారతదేశం లౌకిక రాజ్యం అని ఏ ఆర్టికల్ ధృవీకరించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 28. ఓకే, లౌకిక రాజ్యం అని ఏ ఆర్టికల్ ధృవీకరించిందంటే 28 ఆర్టికల్. ఇంకా నెక్స్ట్ చూడండి, పార్లమెంట్ అనగా ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించిన నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఓకే, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, పార్లమెంట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఉపాధి హామీ పథకాన్ని మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి. అప్పుడే మీకు మరిన్ని వీడియోలు అనేవి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. నాకు కూడా మంచి బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి, గోధుమ పంటను పండించుటకు అనుకూలమైన భూములు ఏవి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వరి పండని మైదాన ప్రాంతాలు, అదేవిధంగా సారవంతమైన భూములు. ఇక్కడ మాత్రమే మనకి గోధుమ పంట పండించుటకు అనుకూలమైన భూమిగా చెప్పవచ్చు. ఓకే, ఆప్షన్ 1, ఆప్షన్ 2 మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్లు. ఇంక నెక్స్ట్ చూడండి, భారతదేశంలో ఎంత శాతం తుఫాన్లు సంభవించే భూమి ఉంది, భూభాగం ఉందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3, 8%. ఓకే, తుఫాన్లు సంభవించే భూభాగం 8% ఉంది. ఇంక నెక్స్ట్ చూడండి, మన రాష్ట్రంలో అత్యధిక అత్యల్ప జనసాంద్రత గల జిల్లాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చారు. నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి అత్యధికం వచ్చేసరికి కృష్ణ, అత్యల్పం వచ్చేసరికి వైఎస్ఆర్ కడప జిల్లా. ఓకే, నెక్స్ట్ చూడండి, గ్రామ సభ సమావేశాలను మరియు గ్రామ పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేసే అధికారి ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చారు. నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పంచాయతీ కార్యదర్శి కరెక్ట్ ఆన్సర్. గ్రామ సభలు, అదేవిధంగా సమావేశాలు, గ్రామ పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేసే అధికారి పంచాయతీ కార్యదర్శి. ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న, వృధా ఖర్చులు అనగా ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి. వృధా ఖర్చులు అనగా నిలిపివేసిన అసంపూర్తి పనులకు చెల్లింపు చేయుట. ఓకే, నిలిపివేసిన అసంపూర్తి పనులకు చెల్లింపులు చేయుట వృధా ఖర్చులుగా చెప్పవచ్చు. ఇంక నెక్స్ట్ బిట్ చూడండి, గ్రామ పంచాయతీ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఓకే, మనకి దీనికి సంబంధించిన నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మనకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇంక నెక్స్ట్ చూడండి, ఆసియా ఖండంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించిన నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కృష్ణపట్నం ఓడరేవు. ఓకే, గ్రీన్ఫీల్డ్ ఓడరేవు, మొదటి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు వచ్చేసరికి
కృష్ణపట్నం ఓడరేవు, ఆసియా ఖండంలోనే దీన్ని మొదటి గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుగా పిలవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూడండి, 2017-2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎంత అయిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించిన ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1,42,54,000 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, విభజన చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉమ్మడిగా నిర్వహించాలి అని ఏ సెక్షన్ చెబుతుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 30. ఓకే, ఇంక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న, విభజన చట్టాలను సెక్షన్ 48 సబ్ఆర్టికల్ 1 ప్రకారం దేని ప్రతిపాదికన ఆస్తులు పంచుకోవాలని కేంద్ర హోంశాఖ అధ్యక్షతన నిర్ణయించారు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించిన ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జనాభా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గ్రామ సచివాలయం అదేవిధంగా పట్టణ సచివాలయానికి సంబంధించి, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు వాటి సమాధానాలు అయితే తెలియచేయడం జరిగింది. మన ఛానల్లో దీనికి సంబంధించి డైలీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియోలు చూడండి. మన ఛానల్లో ఒక ఫాలోవర్ ఉంది. దీంతోపాటుగా జనరల్ సైన్స్కి సంబంధించి అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోలు అయితే చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.